శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్పేట మండల కేంద్రంలో పట్టభద్రులతో జరిగిన సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. నీళ్లు కట్టే దుడ్డు సచ్చుకుంటా పోవాలి, వాళ్ళు ఒక మంది పెండవాన పోవాలి, పిల్లలను పోవాలి, పక్కోడైనా కాలు మొక్కైనా పట్టియాలి, పశువులతో నీళ్ళని దాపాలి, పని ఆగుతుందా? ఎందుకు సెలవు ఉన్నాయి 2 కోట్ల 40 లక్షల మందికి? మరి ఎదురు పెట్టుబడి పెట్టి 6 కాలం కష్టపడి 365 దినాలు పనిచేసేమో ఏడాది ఎక్కేసుకుంటే కూడా అన్ని బాగా 1 లక్ష రూపాయలు నగదు చూస్తే కళ్ళల్లా చాలా సంతోషపడతాడు రైతానికి. అప్ప లక్ష మిగిలింది నాకు అని సంబరపడిపోతాడు. నెల నెలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 14,000 టిఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ మనకు 4 లక్షల మంది ఉద్యోగులతో పాటు పెన్షనర్లు ఉంటారు, ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు ఉంటారు. ఉద్యోగుల నెలవారీ జీతాలు పెన్షనర్లు పెన్షన్ ఇచ్చేటువంటి డబ్బులు మొత్తం కలిపి ఏడాదికి 46 నుంచి 50 వేల కోట్లు అయింది. ఎంత? 46 నుంచి 50 వేల కోట్ల మధ్యలో అవుతుంది. మధ్య మధ్యలో డిఏలు పెంచేటువంటి ఇవన్నీ కలుపుకుంటే మన మన రాష్ట్ర బడ్జెట్ 1,50,000 ఉద్యోగాలు కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళకు ఉత్తర్వులు పోయేది. అంటే 157,000 ఉద్యోగాలు అయిపోయినాయి. ఇంకో 50-60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ బడ్జెట్ సెషన్ తర్వాత విడుదల చేయబోతున్నాం. చెప్పినాం, అధికారికంగా చెప్పినాం. ఇంకో 50 నుంచి 60,000 మధ్యలో గ్యాప్స్ ఎన్ని వస్తాయో లెక్కలు తీస్తున్నాం. వాటి అన్ని నోటిఫికేషన్ చేస్తాం. మరి వాటికి మీరు పరీక్షలు రాయాలి, ప్రిపేర్ కావాలి, తెచ్చుకోవాలి. చదువునేందుకు రాదు ఉద్యోగం. చదివినాక పరీక్షలు పాస్ అయితే ఉద్యోగం వస్తుంది. నేను రైతునైనందుకు నా మా పొలంలో ఇతనాలు చల్లితే పంట రాదు నా చేతికి. ఉగాది పోయినాక ఒకవేళ నౌకరు వచ్చింది అనుకో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వరకు నేను హాస్టల్లో ఉండి కష్టపడి చదివినా, తటమోజ్ ఇవంతా కష్టపడి కూడా చదివించవచ్చు. నీకు నౌకరు వచ్చిన తెల్లారంగైతే నువ్వేం పెట్టుబడి పెడతలేవు కదా. దినం చెప్పిన పని చేస్తావు, అంతే 10కి 5 దినానికి రా. దినాలను పెట్టుబడి పెడతావు, నువ్వేం పెట్టుబడి పెట్టకుండా నెల నాటికి జీతం వచ్చాయి కదా. మరి మేము రైతులు 365 దినాలు కష్టం చేస్తున్నాం కదా. 2 కోట్ల 40 లక్షల మంది కదా వీళ్ళు. 2 కోట్ల 40 లక్షల మంది ప్రజలు దినా 365 రోజులు కష్టం చేస్తారే వాళ్ళకు వారానికి.